హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ చూపించబోతున్నాను, చూసేయండి. సో చాలా ఈజీగా, టేస్టీగా, అండ్ ఎవ్వరూ తినకపోయినా ఓట్స్ చాలామందికి నచ్చదు కదా, అయినా కూడా వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. సో దానికోసం ఒక గ్లాస్ బాక్స్ని అయితే తీసుకున్నాను. మీరు మీ ఇష్టం స్టీల్ బాక్స్ని అయితే తీసుకోవచ్చు. సో కానీ ఓవర్ నైట్ వాటర్ వేసి పెడతాం కాబట్టి స్టీల్ కంటే కూడా గ్లాస్ అయితే బెటర్ అండి. అండ్ ఇలాంటి రోల్డ్ ఓట్స్నే తీసుకోవాలి. నేను ఇలా బాక్స్ తీసుకున్నాను అండ్ వీటిని నేను దోరగా వేయించుకున్నాను అనమాట. అంటే లైట్గా వేయిస్తారు కదా, సో అలాగా వేయించి పెట్టుకున్నాను. పచ్చది వాడచ్చు వాడకూడదు నాకు తెలీదు, బట్ నేను నార్మల్గా వేయించి వాడుకుంటాను. సో నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రోల్డ్ ఓట్స్ని అయితే వేసుకుంటున్నాను. అండ్ చియా సీడ్స్ ఉంటాయి కదండి, మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి, తక్కువగా దొరుకుతాయి, లేదు పెద్ద ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. సో నేను చిన్న చిన్న ప్యాకెట్స్లో తెచ్చుకుంటున్నాను అనమాట. సో వాటిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను రోస్ట్ చేసి. సో మీరు కూడా లైట్గా వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకోండి. దాన్ని 1 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. అండ్ అలాగే పంకిన్ సీడ్స్ అనమాట, ఇవి ఈ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, పచ్చివి కూడా వాడేసుకోవచ్చు. సో వాటిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర ఏ సీడ్స్ ఉన్నా వాటిని వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వాడుతున్నాను. అండ్ ఇందులోకి టేస్ట్ కోసం పీనట్ బటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ వరకు కూడా చేసుకొని కూడా తినేసేయచ్చు, వాటర్ వేసుకొని, లేదు మిల్క్ వేసుకొని, లేదు అంటే సో నేను చెప్పే ప్రాసెస్ని కూడా కంటిన్యూగా ఫాలో అవ్వచ్చు. సో నేనైతే ఇలా ఒకసారి నందీ హిల్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారనమాట, హనీ ఫార్మింగ్. సో అక్కడ నుంచి తీసుకున్నానండి నేను హనీ. సో దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వాడుతున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఏమవుతుందో ఏమో పాడైపోతుందేమో అని, సో అందుకే అలా అనిపిస్తుంది. సో హనీని కూడా నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి బాదం మిల్క్ అండి, హోమ్ మేడ్ అనేది ఎలా అంటే, మనం బాదం గింజల్ని ఆల్రెడీ ఒక 6 అవర్స్ నానబెట్టేసుకుని పైన పొట్టు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా నీట్గా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. సో నేనైతే ఎప్పుడూ ఏమంటారు షాప్లో అయితే కొన్ని తెచ్చుకోలేదండి, నాకు అలా ఇష్టం ఉండదు, ఇలాగే నేను చేసుకుంటానన్నమాట. సో బాదం మిల్క్ని అయితే యాడ్ చేశాను అండ్ దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మార్నింగ్కి ఇలా ఉంది, చూసారా మంచిగా ఓట్స్ అనేవి సోక్ అయిపోయాయి. అలాగే మనం వేసిన సబ్జా సీడ్స్ కానివ్వండి, లేదు పంకిన్ సీడ్స్, అవన్నీ కూడా సోక్ అయిపోయి ఉంటాయన్నమాట. సో మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు, లేదు మీ దగ్గర ఉన్న దానిమ్మ పండు హాఫ్ వలిచినా సరే ఫుల్ వలిచినా సరే దాన్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, మిగిలింది నేను జ్యూస్ చేసి తాగానమాట. అండ్ అలాగే నా దగ్గర బ్లూబెర్రీస్ ఉన్నాయి, సో వాటిని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 10 to 15 బ్లూబెర్రీస్ అయితే యాడ్ చేశాను. సో చూసారా థిక్నెస్ అనేది చాలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంత తింటేనే స్టమ్మీ అనేది చాలా ఫుల్ అనిపిస్తుంది అండి. సో డైట్లో ఉన్నవారు డైలీ కూడా ఇది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదన్నమాట, చాలా హెల్దీ. సో ఓట్స్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మీకు స్వీట్నెస్ ఇంకా సరిపోలేదు, మీరు ఇంకా కొంచెం హెల్దీగా వాడాలి అనుకుంటున్నారు, లేదు బ్లడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇందులోకి డేట్స్ని కూడా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ కిమియా డేట్స్ అనేది ఉంటుంది కదా, సో ఆ డేట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. అందులో నుంచి సీడ్స్ అనేవి పక్కకు తీసేసుకుని అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, సో ఇలా తీసి పెట్టేశాను అనమాట. ఒక 4 to 5 వరకు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సిరప్ ఉంటే సిరప్ వేసుకోవచ్చు అండి, సిరప్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్గా అదే కూడా తినేసేయచ్చు. సో నా దగ్గర సిరప్ అప్పటికీ అవైలబుల్ ఉంది, సో అందుకే నేను యాడ్ చేశాను అనమాట. సో చూసారా చాలా బాగుంది అనమాట, నేను మంచిగా ఎంజాయ్ చేశాను. ఆశో కూడా బాగా తింటుందండి చేసి పెడితే. సో తను చపాతి తింటుంది కాబట్టి అప్పటికీ వద్దండి, చపాతి అయ్యేటప్పటికి మళ్ళీ ఓట్స్ ఆశో తింటావా చిన్ను అంటే తింటాను అని చెప్పి తలాడిచ్చింది అనమాట. సో పెట్టంగానే తినేసింది. ఆశో ఎప్పుడూ ఇలాగే, నేను నార్మల్గా డేట్స్ అవన్నీ వేయకపోయినా కూడా ఓవర్ నైట్ ఓట్స్ ఇలా చేసేసుకుని అందులోకి నేను బనానా కూడా యాడ్ చేస్తానమాట. సో అలా చేసినా కూడా ఆశో తింటుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. సో మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను పంపించే నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, వీడియోస్ అనేవి మీ వరకు ఈజీగా రీచ్ అవుతాయి అన్నమాట. సో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ఈజీగా చూసేయచ్చు. సో అక్కడ చూసారా, నేను ఒక 1 టేబుల్ స్పూన్ పెట్టేటప్పటికి ఆశ తిందన్నమాట. టేస్టీగా ఉంది ఆశ అండి, ఇది అవుతుంది. చాలా ఎంజాయ్ చేసింది తను. సో చపాతీ కూడా పక్కన పెట్టేసి ఓట్స్ని అయితే తిందన్నమాట. సో చూసారా, తింటుంది తను, చాలా ఎంజాయ్ చేసింది, చాలా బాగా తింటుంది అన్నమాట. ఓట్స్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ వరకే, సో వాళ్ళే తినాలి అని లేదండి, పిల్లలకి కావాలి అనుకుంటే వాళ్ళకి కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను. ఇంతవరకు బాయ్.